ఒడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురు చూస్తున్న వడ్లను కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గోనె సంచులు సైతం అధికారులు ఇవ్వడం లేదని నిజామాబాద్ రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి పంటను కొనుగోలు చేయకపోవడంతో హమాలి ఖర్చులతో పాటు బార్దాన్ ఖర్చులు కూడా తడిసి మోపడవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోనె సంచులు ఇచ్చి ధాన్యాన్ని వెంటనే కొనాలని రైతులు వేడుకుంటున్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ఏ అన్నదాత పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. సన్నధాన్యం వెయ్యాలి అని ఒకసారి, అసలు వరి వెయ్యొద్దని మరోసారి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి రైతులు అయోమయానికి గురవుతున్నారు. ధాన్యం అమ్ముకోవడానికే టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిపై సర్కార్ ప్రకటనపై రైతుల్లో అయోమయం ఏర్పడింది. వరి వేయొద్దనడంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ భూమిలో ఏ పంట పండుతుందో అది వేస్తేనే పండుతుంది, కానీ ప్రభుత్వానికి నచ్చిన పంట వేస్తే పండుతుందా అంటూ రైతులు మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు కావాలనే ఆలస్యం చేస్తున్నారని రైతన్నలు మండిపడుతున్నారు. నెల్లూరు జిల్లా రమేష్ రెడ్డి నగర్ ఆర్ఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నా తిరస్కరించారని టీడీపీ నేతలు మాజీ మంత్రులు చిన్నరాజప్ప, సోమిరెడ్డి నక్క, ఆనందబాబు నిరసన వ్యక్తం చేశారు. నామినేషన్లు తిరస్కరించిన ఆర్డర్ తమకు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు ఆర్ఓ కార్యాలయంలోకి వెళ్లబోయారు. దీంతో మీరు వెళ్తే మేము వెళ్తామంటూ గిరిధర్ రెడ్డి యత్నించాడు. అయితే కార్యాలయంలోకి వెళ్లకుండా తమను అడ్డుకున్న పోలీసులపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని పోలీసులను హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ సైనిక్పూర్లోని జిఎస్ఎన్ అపార్ట్మెంట్లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్టు చేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుల నుంచి సుమారుగా 65,790 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక సంక్రాంతి సంబరాలు మొదలు కాకముందే గోదావరి జిల్లాలో అప్పుడే కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో కోడి పందాల శిబిరాలపై పోలీసులు దాడులు చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న డీఎస్పీ రవికిరణ్ సుమారు 60 మంది పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలున్నట్లుగా తెలుస్తోంది. ఇక కోడి పందాలు నిర్వహిస్తున్న 30 మందిని అరెస్టు చేయగా మరికొందరు పరారయ్యారు. ఈ దాడుల్లో సుమారుగా 5 లక్షల నగదు, 70 బైకులు, 40 కార్లు, 60 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మేడ్చల్ జిల్లాలో పట్టుబడ్డ 2 కోట్ల విలువగల 4.92 కిలోల మెప్రిడిన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిని హనుమంత్ రెడ్డి ఎల్బీ నగర్ కోర్టులో వారం క్రితం లొంగిపోయాడు. అయితే ఈ కేసులో హనుమంత్ రెడ్డి, రామకృష్ణ గౌడ్ను బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు ఈ నెల 5న 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా నిందితుల ఇళ్లలో పాటు మరో 5 చోట్ల పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఇక ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు ఎస్కే రెడ్డి ఆచూకీ ఇంతవరకు లభించలేదు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని బుద్దారం, కొంగర గ్రామాల మధ్య జరిగిన క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. దీపావళి పండుగ అమావాస్య కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బుద్దారం, కొంగర గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాలు గ్రామస్తులు గుర్తించారు. అయితే ఇదంతా చేసింది గుప్త నిధులు తవ్వడానికి వచ్చిన వారే చేసుంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మరికొందరేమో ఇది ముమ్మాటికి క్షుద్ర పూజలే అని చెప్తున్నారు. ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.